హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటిల్లు. ఈరోజు మనం పచ్చికొబ్బరితో అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పచ్చికొబ్బరి తురుము అరకప్పు, అన్నం ఉడికించిన అన్నం ఒక కప్పు, గరం మసాలా అర టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, కర్రీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్, చెక్క మొగ్గ కొద్దిగా, ఇలాచి ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానంలాగా చూద్దాం. స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాం. పోపు సిద్ధమైన తర్వాత జీడిపప్పు వేసి 2 నిమిషాలు వేయించుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకుందాం. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి 2 నిమిషాలు వేయించుకుందాం. ఇందులో సాల్ట్, కర్రీ పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుతుంది. రెండు నిమిషాలు వేయించుకుందాం. చివరిగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ చేసుకున్నాక అన్నం వేసి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. రైస్ బాగా మిక్స్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you, friends.